నిర్మించగలిగాడు ఒప్పించగలిగాడు ప్రజలు పార్టీని కాపాడటానికి చేశాడు అని అంత మహానుభావుడిని అవమానించి ఆయన కంట తడి పెట్టించి ఆయన క్షోభకు చేసి కూడా ప్రజల్ని మభ్యపెట్టగలిగాడు ఈ రాష్ట్ర ఆయన పార్టీని నిలబెట్టడం కోసం కుటుంబాన్ని అద్దరి అలాంటి మభ్యపెట్టగలిగిన చాతుర్యం ఉన్నవాడు రేపు ఏం చేస్తాడు చూడ చూసారా ఏం చేస్తే తన కొడుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా పెద్ద గీతగా ఉన్నాడమ్మా తన కొడుకు ఇంతే చిన్న గీత ఈ గీత పెరగాలంటే ఈ ఈ గీతకి స్వయం ప్రకాశం లేదు ఈ లోకేష్ తనంతడు తాను ఎదిగే ప్రకాశం లేడు సో తనకి ఇక్కడ పుష్ చేస్తే కానీ వెళ్ళాడు సార్ పుష్ తను డైరెక్ట్గా పుష్ చేస్తే ఏమవుద్ది విరోధాలు వస్తే ప్రజల్లో మీరు అన్నట్టు వాడుకుని తినేసాడు అలా కాకుండా ఈ పెద్ద గీతని తగ్గించామనుకోండి ఆటోమేటిక్ ఈ చిన్న గీతే పెద్ద గీత అవుతుంది ఈ తగ్గించే కార్యక్రమం అతని మీద పరుగు తీసి అతని క్యారెక్టర్ని అసలు అంటే ఏముంది రేపు ఈ ముగ్గురు అవుతారు ఇంకో ముగ్గురు పొలిటికల్గా చదవడం పవన్ కళ్యాణ్ దగ్గరు ఈ ఆరుగురు ఆరుగురు సెంటర్లో పవన్ కళ్యాణ్ వీళ్ళు ఈ గురిశిష్య బృందం అంతా దరిద్రం అండి ఇలాగే ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అంతే కదా పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి విడాకులు కూడా ఇంకోమ్మాయి కడుపు చేశాడు ఆ పిల్ల పుట్టి నాలుగు నాలుగేళ్లకు వాడి విడాకులు తీసుకుని అమ్మాయిని పెళ్ళి ఈ పవన్ కళ్యాణ్ అండ్ కో పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ ఈస్ ఇలాంటి వాళ్ళు అమ్మాయిల విషయంలో అసభ్యకరమైన ఒక అలా అతని ఇమేజ్ని పబ్లిక్లో కిందపరిస్తే కిందపరి దిగజారిస్తే అప్పుడు తన కొడుకు వెళ్తాడు అది తప్పు కూడా నేను అనలా ఎందుకంటే పవన్ తన ఏ తండ్రి అయినా ఏ తండ్రి అయినా తన కొడుకుని చేయాలి ఇది చెప్పండి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నచ్చినటువంటి వ్యక్తి మీకు ఇప్పుడు ఎందుకు నచ్చడం లేదు పవన్ కళ్యాణ్ అంటే మీకు నాకు పవన్ కళ్యాణ్ ఎందుకు నచ్చలేదు అంటే వ్యక్తిగా ఆర్టిస్ట్గా అది వేరమ్మా ఆయన సినిమా రాజకీయాల్లోకి వచ్చినాకమ్మ నేను అనేక మంది ముఖ్యమంత్రులు చూశారు మా కుటుంబంతో బాగా బంధం ఉన్న ముఖ్యమంత్రులు చూసాం అనేక పార్టీలు చూశాను నేను ఒక నిలకడ లేకుండా మాట్లాడే నాయకుడు ఎప్పుడు లేదు చూడలేదు లేని నాయకత్వం ఆయన నిలకడలేడు ఒక చంద్రబాబుని లోకేష్ని ఏమి తిట్టాడో మీ చెవులు నా చెవులు సిగ్గుందా శరముందా మానముందా అభిమానం ఉందా చంద్రబాబు లోకేష్ మీ అంత చూస్తారు తెలుగుదేశాలు పుట్టగతులు లేకుండా చేస్తాను అని ఆవేశంగా మాట్లాడి నువ్వే నువ్వే మాట్లాడావు ఆ మాట లడ్డూలు పాసిపోయిన లడ్డూ ఇలిచ్చారు ఇచ్చారు అని నువ్వే మాట్లాడావు నువ్వే మాట్లాడి ఇన్ని మాట నువ్వే మళ్ళీ అవసరానికి చంద్రబాబు లాంటి సీనియర్ అనుభవం నాయకుడు లేడు ఆయన ఆయన నేడే మనకి ఆశీర్వాదం అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వే నేను వరే మాట్లాడతాను ముప్పై ఏడు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని ఒక పచ్చి అబద్ధాన్ని నువ్వు నీతి నీతిగా మిగతా మనం అందరూ మాట్లాడతారు ఎస్ కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని ప్రజలు ఎలా చూసారంటే ఒక పవర్ఫుల్ హీరో అలాగే నిజ జీవితంలో కూడా రాజకీయ జీవితంలో అంత పవర్ఫుల్గా అని అనుకుంటారు అలాగే ఫీల్ కాలేదు కదా లే అసలు చెప్పాడు కదా నేను నీతి రీతి కోసం నీతిగా రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చాను ప్రశ్నించడానికి వచ్చాను నిజాయితీగా రాజకీయానికి ఏదో నువ్వు ప్రగల్భాలు ఆవేశంగా చేయడం చేయలేదు ఎక్కడ నీతి ఎక్కడ నీ ఏ నీతి ఎక్కడ నీతి నువ్వు ముప్పై ఏడు వేల మంది అమ్మాయిలు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు మిస్ అయిపోయిన అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మారని అమ్మేశారని పచ్చి అబద్ధం చెప్పి అక్కడ ఆఫీసర్ చెప్పాడు అది పార్లమెంట్లో పచ్చి అబద్ధం అని తేలింది పార్లమెంట్లో బండి సంజయ్ ఒక ప్రశ్న రిప్లైగా చేశాడు ఎన్ని అబద్ధాలు డేటా ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఎంతమంది మిస్ అయ్యారు ఎంతమంది దొరికారు ఇంకా వంద ఏడు వేల మంది రావాలి వీళ్ళే రాష్ట్రానికి అన్ని ఇచ్చాడు సో ముప్పై రెండు వేలు అనే పచ్చి అబద్ధం అని చెప్పాడు మరి నువ్వు సారీ చెప్పావు ప్రజలకి ఆ రోజు నేను బుద్ధి నీతిగరీతిగా అన్నాను కానీ నేను కూడా మామూలు రాజకీయ నాయకులగా పచ్చి అబద్ధాలు ఓట్ల కోసం పచ్చి నిస్సిగ్గుగా అబద్ధం ఆడాను చెప్ప చంద్రబాబు తింటావు ఒకరోజు మా నాన్న సిగరెట్ దీపారాధులు అంటించుకున్నాడు అంటావు ఒకరోజు హిందువులే ఈ దేశంలో మత కలువలకు కారణం అని అంటావు అన్నీ నేను వాళ్ళే మాట్లాడి అంటావు ఒకరోజు ముస్లిమ్స్ దింట్లోకి వెళ్ళిపోయి ఆ ఎడ్డు మాసం తింటూ ఇది హలాలలా అని బ్రహ్మాండంగా ఆహా బాగుందని తింటావు ఇంకో రోజు సనాసన ధర్మం దానికోసం ప్రాణిస్తూ ఉంటుంది దేనికి దేనికి పొంతన దేనికి దేనికి అంటే ఏ క్షణానికి వచ్చినప్పుడు ఏ మాట అయితే మా అదే మనకి ఒక సిద్ధాంతం కావాలి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ ఈ సిద్ధాంతం మీద ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఈ మాటకు కట్టుబడి ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఈ ఈ విధానానికి కట్టుబడి ఎక్కడ ఉందమ్మా నువ్వు ఇది వచ్చిన కాడ నుంచి పదిహేను పదమూడేళ్ళు నువ్వు పార్టీ పెట్టి పదమూడేళ్ళు ఒక్క మాటకు నువ్వు కట్టుబడి ఉన్న చెప్పు నాకు అందుకని నాకు పవన్ కళ్యాణ్ అంటే ఒక్క మాట కట్టుబడి ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఒక నిర్ణయానికి కట్టుబడి ఒక మాట కట్టుబడి ఒక విధానాన్ని కట్టుబడి నువ్వు ఎక్కడున్నావు ఎప్పటికప్పుడు లాగా ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులు బట్టి నిన్న మాట్లాడింది నీకు గుర్తుండదా నీకు మెమరీ లాస్ రోగం ఏమైనా ఉందా నువ్వు మాట్లాడిద్దేటు నీకు నాయకుడు అయ్యా నువ్వు ఒక నాయకుడుగా అన్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట రిజిస్టర్ ఉంది నువ్వు మాట్లాడే ప్రతి బాట ప్రజల మనసుల్లో ఉంటుంది నువ్వు మాట్లాడి చెప్పే ప్రతి విధానం మనసులో ఉంటుంది ఎప్పటికప్పుడు నోటికొక విధానం రోజుకొక విధానం రోజుకొక మాట ఆవేశంతో మాట్లాడిస్తే నిన్న మనిషి మాట్లాడింది ఆర్ నాట్ ఎ పొలిటీషియన్ దీన్ని నమ్మి ఏమీ ప్రజలు ప్రయాణం చేయలేదు ఇది ప్రజలు ప్రయాణం చేయకోకుండానే ఈ రోజున తను డిప్యూటీ సీఎం అయ్యారా పవన్ కళ్యాణ్ తంతి గార్లు పుట్లో పడ్డట్టు వీళ్ళు నూట నూట ముగ్గురు కలద ఒకటి మరి రెండు వేల పద్ధతులు అవ్వలేదు వీడి విడిగా పోటీ చేసాను నీకు అంటే ఏదో అదృష్టం కొద్ది అలాగా ముగ్గురు కలిసి ముగ్గురు కలిసే నీ ఓట్లు ఓట్లు ముగ్గురు కలిసి పడదు లేకపోతే బీజేపీకి ఎనిమిది సీట్లు ఎక్కడి వస్తాయి